బ్రేకింగ్ న్యూస్. సాధారణంగా సినిమాకు ఇలాంటి టాక్ వస్తే కోలుకోవడం కష్టం, కానీ ఇక్కడ ఉంది పవన్ కళ్యాణ్ సినిమా, అందుకే ఊహించని వసూళ్లను సొంతం చేసుకుంటుంది. కేవలం 2 రోజుల్లోనే దాదాపు 75 కోట్లు సాధించిన ఈ సినిమా ఈజీగా 150 కోట్ల రేంజ్కు పోవచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుకొస్తుంది, గతంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు సరిగ్గా సరిపోతాయి పవన్ కళ్యాణ్ సినిమాకు. ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఒక షోకి గెస్ట్ గా వచ్చిన విజయేంద్ర ప్రసాద్ ను పవన్ కళ్యాణ్ కోసం ఎలాంటి స్టోరీ రాస్తారు అని అడగడంతో ఆయనకు కథ అవసరం లేదంటూ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. అదేంటి అంటూ ఆలీ అడగడంతో పవన్ కళ్యాణ్ నటించిన పాత సినిమాల్లోని కొన్ని సీన్స్ తీసుకుని కథ రాయవచ్చు, పెద్దగా స్టోరీ కోసం కష్టపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనను చూడడానికి జనాలు వస్తారు, డైనమైట్ ను పేల్చడానికి ఒక చిన్న అగ్గిపుల్ల చాలు అంటూ ఆనాడు విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలు ఇప్పుడు బ్రో సినిమాకు సరిగ్గా సరిపోతాయి. నిజానికి ఈ సినిమాలో పెద్ద స్టోరీ ఏం లేదని, పవన్ కళ్యాణ్ గత సినిమాల్లోని కొన్ని సీన్లు తీసుకుని సినిమా చేశారు అనే టాక్ వినిపిస్తున్నా కానీ సినిమా మాత్రం ఒక రేంజ్ లో హిట్ అవుతుంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పవచ్చు. దీనిని బట్టి ఆయన స్టార్డమ్ ఏమిటో మరోసారి రుజువయ్యింది. ప్రస్తుతం అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ 2024లో జరిగే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. మరోపక్క ఉస్తాద్, ఓజీ సినిమాల కోసం కూడా పనిచేస్తున్నారు.